గుడ్ మార్నింగ్ అండి. తెలుగులో మూడో పాఠం మనము నిన్న వేద తెలంగాణలో ఒక రెండు పద్యాలు నేర్చుకుందాం, తర్వాత కంటిన్యూ చేసి పోదాం. దీంట్లో రెండవ పద్యం చుక్కగుర్తుంది, ప్రతి పదానికి అర్థం కూడా చెప్పడం జరిగింది. మీరు అది ఆ పద్యాన్ని కంఠస్థం చేయాల్సి ఉంటుంది, ప్రతి పదార్థాలు కూడా నేర్చుకోవాలి, భావం కూడా నేర్చుకోవాలి. తర్వాత సెకండ్ చాప్టర్లో పోయినట్టయితే పద్యం చూడండి, ఉత్పలమాల. నీ ఎడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలను, ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి యుద్ధమాడి వాజ్రేయ భుజా బలము దర్శింప జగమ్ము నవాబుతో సవాలు చేయమటంటే వీ తెలుగు రేగడిలో జగమెండు మాతరో. పద్యం మరోసారి, నీ ఎడిలోన పెంచితివి నిండుగా కోటి తెలుగు కుర్రలం, ప్రాయము వచ్చినంతనే కృపాణములిచ్చితి యుద్ధమాడి వాజేయ భుజాబలము దశింప జగము నవాబుతో సవాలు చేయమటంటి వీ తెలుగు రేగడిలో జిగుమెండు మాతరో. ప్రతి పదానికి అర్థం జాగ్రత్తగా రాసుకోండి. నీ యొడిలో, యొడి అంటే మనం మామూలుగా ఒడి రాసుకోవాలి. నీ ఒడిలో పెంచితివి అంటే పోషించితివి, జాగ్రత్తగా రాసుకోవాలి. ఎందుకంటే ఈ పదాలు కొద్దిగా కఠినంగా ఉన్నాయి. పెంచితివి అంటే పోషించితివి. నిండుగా అంటే అర్థం మనకేమొస్తుంది, సంపూర్ణంగా అని వస్తుంది అర్థం మనకి. కోటి అంటే కోటి సంఖ్య గల, తెలుగు అంటే తెలుగు పిల్లలు, కుర్రల అంటే తెలుగు అంటే తెలుగు, కుర్రలంటే పిల్లలు. ఇళ్ళకి ఇళ్ళకి ఇరికిస్తే బయటకు వచ్చి టైట్ అయిపోతుంది. ప్రాయము అంటే వయస్సు, రాసుకోండి, జాగ్రత్త రాసుకోవాలి. క్లాస్ వర్క్లలో జాగ్రత్తగా రాసుకోండి. ప్రాయము అంటే వయస్సు. తర్వాత వచ్చినంతనే అంటే మనకు ఆ పదానికి అర్థమైంది రాగానే. వచ్చినంతనే అంటే రాగానే అని రాసుకోండి. కృపాణము, కృపాణం అంటే కత్తి, అసి అన్న కత్తి, కృపాణము ఖడ్గము అని మనకు పదే పదాలు వస్తుంటాయి. కృపాణం అంటే కత్తి, కృపాణములు అని రాసుకుంటే కత్తులు అని రాసుకోండి. లిచ్చితి అంటే ఇచ్చితిని, యుద్ధమాడి యుద్ధము, యుద్ధమాడంటే యుద్ధము చేసి. వాజ్రేయ, వాజ్రేయ అంటే వజ్రము వంటి కఠినమైన. బాపట్లా మీరు బుక్లో రాసుకోకూడదు, క్లాస్ వన్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా ప్రతి పదార్థం పెట్టాలి, పేజీ ఆఫ్ చేయాలి, మార్జిన్ దగ్గర పదం రాయాలి, బోల్డ్ వచ్చిన తోటి ఈజీ పడు, దాని పక్కన అర్థం. ఆ పద్ధతి అంటే మీరు రాసుకుంటే మీకు ఫుల్ 10 పాయింట్స్ గ్యారంటీ వస్తాయి తెలుగులో, నో డౌట్. అక్కడ మీరు మనం కొన్నింటి ఏంటంటే కొన్ని పాటిస్తూ వస్తాయి. మనకు నాలెడ్జ్ ఉంది లేదనేది, దాన్ని మనం ఒక పద్ధతి అంట, ఒక సిస్టమేటిక్గా మనం పేపర్ మీద పెట్టినట్టయితే డెఫినెట్గా మీకు 10 పాయింట్స్ వస్తాయి, నో డౌట్. నేను చెప్పినట్టు వాజ్రేయ అంటే ఏంటంటే వజ్రం వంటి కఠినమైన అనే అర్థాలు వస్తుంటాయి. భుజాబలం, భుజాబలం అంటే భుజబల పరాక్రమాలు అని చెప్తుంది, భుజబల పరాక్రమములు. వాజ్రేయ అంటే వజ్రం వంటి కఠినమైన, వాజ్రేయ అంటే వజ్రం వంటి కఠినమైన, భుజాబలం అంటే భుజబల పరాక్రమములు. దర్శింప అంటే చూచటం, చూచుట, చూచేటట్లు అని కూడా రాసుకోవచ్చు. దర్శించడానికి దర్శింప అంటే చూచేటట్లు మనకు అర్థం. జగము అంటే లోకము, ప్రపంచము, మీన్స్ వరల్డ్ అంటారు కదా. నవాబుతో, నవాబ్ నవాబ్ తెలుసుగా అది పేరు. సవాలు చేయమటంటే, సవాలు అంటే సవాలు అని గుర్తుపడాలి, చేయమటంటే
అంటే ఏంది ఎదురించుతున్నావు అని అర్థమవుతుంది. ఈ తెలుగు రేగడిలో ఈ తెలంగాణ నేలలో రేగడి అంటే మనకు ఇంకో అర్థం వస్తుంది బంకమంది మన దగ్గర వస్తుంది బంకమంది వాడుతుంటారు రేగడి అని అంటుందా. జిగి అంటే ఇక్కడ ఏంటంటే మనకు కాంతి అనేది వస్తుంది పటుత్వం అనేది వస్తుంది. మెండు అంటే అధికం మాతరు అంటే ఓ తెలంగాణ తల్లి అంటే ఈ పద్యంలో మనకు ఇక్కడ చూసినట్టయితే సంబోధన ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చివరి పద్య పాటలో లాస్ట్ చివరి వర్డ్ చివరి పదం మాతరు అక్కడి నుంచి మనం తాత్పర్యం రాల్సి ఉంటుంది. మనం ఓ తెలంగాణ తల్లి లేకపోతే అమ్మ మనం సంబోధన చేస్తాం అమ్మ అనేదానికి ఎంత ఉంది చూడండి మధురం తీయదు అమ్మ అంటే మనం దెబ్బలైనప్పుడు ఏమనుకుంటాం అయ్యా అంటాం అమ్మ అంటారు తక్కువ అమ్మ చూడండి ఎట్లా గుర్తొస్తుంది అమ్మ అంటే అంత మధురమైన అమ్మ మించిన దైవం లేదంట తల్లిని మించిన దైవం లేదనుకుంట. అందుకని ఇక్కడేంది తెలంగాణ తల్లి లేకపోతే అమ్మ ఓ తెలంగాణ అంటే సంబోధన చేసుకోవచ్చు మన తాత్పర్యం రాకుండా. దీని ఇంకా మనం భావం చూసినట్టయితే నీ ఎడిలోన పెంచితి వినిండుగా కోటి తెలుగు కుర్రలను అంటే నీ ఒడిలోన ఏంది కోటి మంది పిల్లలని పెంచావు వాళ్ళని ఏంది ప్రాయం వచ్చినంటనే వయస్సు రాగానే ఏం చేసాము జపాణములిచ్చితి వాళ్ళ కత్తులు ఏం చేసాం ఇచ్చేసి యుద్ధమాడి వాజ్రేయ భుజాబలము వాళ్ళని యుద్ధం చేయమని ఏం చేసాము యుద్ధానికి సిద్ధం చేసి పంపించినాం. మరి వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ వాళ్ళు కుర్రలు కుర్రలు అంటే ఇక్కడ మనం పిల్లలు అనుకోవాలి. ఆ పిల్లవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఏమైందంటే వాళ్ళు వాళ్ళ భుజ పరాక్రమాలను ఆ నేల నుంచే వచ్చినాయినట్టు వాళ్ళ పౌరుషాలు ఇంతంత ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే మన తెలంగాణలో ఉండబడేటువంటి యొక్క పిల్లల పౌరుషం అనేది చూసి అది అవి అక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్ బాగుంది అట్లా ఉండేటట్టు చేసావు తెలంగాణ తల్లి చిన్నప్పటి నుంచే నీ పిల్లల్ని ఆ విధంగా పెంచినవు పోషించినవు వాళ్ళ భుజ పరాక్రమాలు వచ్చేటట్టుగా చేసి యుద్ధానికి సిద్ధం చేసి ఎవరితోటి నవాబుతో సవాల్ చేయమటానికి నవాబుతోనే యుద్ధం చేయడానికి పంపించినటువంటి ఒక గొప్ప మాత తెలంగాణ తల్లి అని కవి సంబోధిస్తాడు. అంటే తెలంగాణలో ఏది నివసించేటువంటి ఒక ప్రజలు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సంతానం కూడా చాలా పౌరుషము గల సంతానము అనేది ఇక్కడ మనం అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి. ఏమంటుంది ఇక ఈ తెలుగు నేడులో దిగుమేడు మన అంటే ఈ యొక్క తెలుగు నేలకు ఎంత శక్తి ఉంది ఎంత బలం ఉంది ఎంత జిగుంది ఎంత ఏది బంకమంది ఎట్లా ఉంది నేల చాలా పవర్ఫుల్ శక్తివంతమైనటువంటి ఒక నేల మన తెలంగాణ అని కవి వ్యాసుడు గ్యాస్ కొడుతుంది ఇక్కడ ఏంది అర్థమైనా ఈ దీంట్లో ఏంది రండి చుక్క గుర్తుంది పదాలకు అర్థాలు రాసుకోండి ఏంటంటే మీరు చూసుకోండి ఇంటికి పోయిన తర్వాత మీ టైం పడుతుంది అనమాట. ఓ తెలంగాణమా కోటి మంది పిల్లలు మీ ఒడిలో హాయి బ్రహ్మాండంగా పెంచినావు వాళ్ళ కొంతసేపు నేను ఇచ్చిన తర్వాత వయసు రాగానే వాళ్ళ కత్తిరించినవు మరి వాళ్ళకు ఎట్లా వాళ్ళని ఎట్లా పోయించినవు వజ్రాయుధం అటువంటి ఒక బల పరాక్రమాలు వచ్చేటట్టుగా వాళ్ళని తయారు చేసి సిద్ధం చేసి నవాబుతోని నిజాం ప్రాంతాన్ని నవాబు అందుకనే నిజాం ప్రాంతం చెప్తే నవాబు నైజాం ప్రాంతం అప్పటి మరి ఆ రాజు నైజాం నవాబుతోటి తలబడమని వాళ్ళని పంపించినవు అంటే దాన్ని బట్టి ఏంది అమ్మా ఈ నేల ఎటువంటి పవర్ఫుల్ శక్తివంతమైన నేల ఇది ఎంతో శక్తి కలిగి ఉన్నటువంటి ఒక నేల ఎంతో బలము కలిగినది అని చెప్తుండ్రు ఈ పద్యాన్ని బాగుంది. మీరు ఒకసారి ఇంటికి ఇంకేమైనా అనుమానాలు సందేహాలంటే టైం పెట్టి చూద్దాం. నెక్స్ట్ తెలంగాణమున గడిపోతయును సంధించను కృపాణము రాజలలామండను వాని పీచమడచం సాగించే యుద్ధము వీతిలిపోయన్ జగమెల్లయేమియగును తెలియంగరాక దిశాంచలము శక్రదం పదం పదలతో సయాటలాడను దివిను. ఇది కూడా చుక్కగుర్తు మత్యము చుక్కగుర్తు పద్యం ఇది కూడా తెలంగాణమున అంటే తెలంగాణలో గట్టిపోతేను అంటే గట్టిపోతకూడనట ఏది సంధించను కృపాణము
గడ్డి పోస కూడా కత్తి పట్టి యుద్ధం చేసిందంటే ఎంత పవర్ఫుల్ అవుతుంది తెలంగాణ, ఎంత శక్తివంతమైంది మన ఏరియా తెలంగాణ ప్రాంతం అంత గొప్పది అని కవి కోరుతున్నది. గడ్డి పోస యుద్ధం ఎట్లా చేస్తారని మనకు డౌట్ వస్తుంది పిల్లలు, దాని గురించి మనకి క్లారిటీ ఇస్తాం. మీరు తొందరపడకండి, వస్తుంది వచ్చినప్పుడు. ఇప్పుడు మనం అర్థాలు నేర్చుకుంటున్నాం. కృపాణం అంటే ఏంది, ఇందాక పై పద్యంలో రెండవ పాలన వచ్చింది కృపాణం కత్తి, మళ్ళీ ఇక్కడ కూడా వచ్చేసింది కత్తి. రాజలలాముండు, రాజలలాముండు అంటే రాజులలో శ్రేష్ఠుడు, రాజులలో గొప్పవాడు, రాజులలో శ్రేష్ఠుడు అంటే బెస్ట్ వాడు. ధనువాని అంటే అనువాని, పీతమడితను పీతము అంటే గర్వం అంటేనంటే అంటే సాగించే యుద్ధం, ఆ విధంగా యుద్ధం సాగింది. భీతిలిపోయన్, నేను ఇప్పుడు పదాలకు అర్థాలే చెప్తున్నా, భావం చెప్పట జాగ్రత్తగా రాసుకోండి. భీతిలిపోవడం అంటే భయపడిపోవడం, భయపడిపోవడం. జగము ఎల్ల, జగము ప్లస్ అల్లా జగం ఎల్ల, మనకు సందై సందర్భదే. జగం అంటే లోకం మొత్తం, ఎల్ల అంటే అంతా ఏది, ఏమి అగును ఏమవుతుందో ఈ లోకం అంతా అని తెలియంగరాక, తెలియక తెలియంగరాకనంటేది తెలియకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల దిశాంచలముల్, దిశ అంటే దిక్కులు, దిశాంచలముల్ అంటే దిక్కుల చివరి వరకు. శక్రధను, శక్రధను శక్రుడు అంటే కనుక ఇంద్రుడు, శక్రధను అంటే ఇంద్రధనస్సు యొక్క పరంపరల్ అంటే వరుసలు అని వస్తుంది. కంటిన్యూషన్ ఎడతెగకుండా సయ్యాటలాడేది, సయ్యాటలాడంటే ఆడి ఆకాశంలో ఏంది ఇంద్రధనుసు వచ్చేసింది ఆడి అని చెప్తున్నారు. ఎంత వర్ణనండి, దాని గురించి ఎక్కువ ఆలోచించేది ఏంటి. ఇక మనం దీని భావం చూసినట్టయితే మనము ఈ తెలంగాణలో గడ్డిపోత కూడా ఏం చేసిందంటే కత్తి పట్టి యుద్ధం చేసిందట. అంటే ఇక్కడ మనకు ఒక చిన్నగా మనం ఇక్కడ క్లాత్ ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి ఏంటంటే, ఇక్కడ డౌట్ కొద్దిగా వస్తుంటుంది. ఎందుకంటే ఓ గడ్డిపోత ఏంటి కత్తి పట్టి యుద్ధం చేయడం ఏంటంటే, దాన్ని బట్టి కవి కాన్సెప్ట్ భావన ఏంటంటే గడ్డిపోత కూడా అంత శక్తివంతమైంది తెలంగాణ ప్రాంతంలో. గడ్డిపోతకే అంత శక్తి ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రజలకు ఎంత కౌశలు ఉన్నాయి, ఎంత బల పరాక్రమాలు ఉన్నాయి, ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎంత ధైర్య సాహసాలు ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ గడ్డిపోత అనే దానికి మనం ఇంకా ఆలోచన చేస్తేనంటే, మనం గడ్డి మీద నడిచే ముందు ఏమవుతుంటారంటే గడ్డి అడిగిపోతుంటాయి, మన పాదాలతో నడుస్తుంటే అడిగిపోతుంటుంది. కానీ ఒక్కొక్క సందర్భంలో కొన్ని సందర్భాలు ఆ గడ్డి కూడా మనకి ఏమవుతుంటుంది, కొన్ని షార్ప్ ఉంటాయి ఆ గడ్డి, అవి గుచ్చుకుంటుంటాయి. అంటే దాన్ని బట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాలి, అంత షార్ప్ ఉంది గడ్డి కూడా, అంటే గడ్డి కూడా యుద్ధం చేసినట్టే అటువంటి పవర్ఫుల్ శక్తివంతమైంది. గడ్డి అంత పౌరుషంగా ఉంటే తెలంగాణ ప్రాంతంలో ఉండబడేటువంటి ప్రజలు ఎంత పౌరుషంగా ఉండదు అనేది అక్కడ తెలియదు. ఇది వలన రాజ ఏంది లలామం అంటే రాజులలో శ్రేష్ఠుడైనటువంటి ఎవరు, నవాబు. మన నవాబు యొక్క గర్వం పీచమడచని గర్వాన్ని ఎక్కడికక్కడికి అనిచేసింది మనం, ఆ విధంగా యుద్ధం చేసింది. మొత్తం మీద ఏంది నిజాం నవాబుని గర్వాన్ని అణచివేయడానికి ఏంది గడ్డిపోత దగ్గర నుంచి యుద్ధం చేసింది అని చెప్తుంది. అయితే లోకల్లో ఉండే అంటే ఇక్కడ మిగతా లోకల్లో ఉండి ఇక్కడ ప్రాంతంలో ఉండే ప్రజలు మొత్తం అట అసలు ఏంది లోకం అంతా ఏమైపోద్ది, ఏం జరుగుద్ది ముందు, మనం తుఫాన్ సైకిల్లో అవి వస్తుంటే ఒక్కొక్కసారి వచ్చి రావడం వస్తుందా, మీరు వచ్చే ఏమైందో మనకు కూడా భయం అవుతుంది, మన వర్షం వచ్చింటుంది ఏమైంది ఉంటామో పోతాం అనుకో. అట్లనే ఈ అంత ఈ రాజుతోని తెలంగాణ ప్రాంతంలోని మొత్తం ప్రజలు యుద్ధాలు చేస్తుంటేనట, యువకులు యుద్ధాలు చేస్తుంటే అసలు ఈ తెలంగాణ ప్రాంతం ఏమైపోద్ది అని అనుకునేటట్టుగా ఉందట అక్కడ వాతావరణం. తెలియక భయపడిపోయింది లోకం మొత్తం, మిగతా లోకాలు కూడా అంటే మిగతా రాష్ట్రాలు కూడా అని అర్థం చేసుకోవాలి. మనం ఇక్కడిక్కడ యుద్ధం చేస్తే వాళ్ళు భయపడ్డారు, వీళ్ళు ఏమైపోతారు. మరి దిగంతము అని ఇచ్చిండు, దిక్ దిగంతము అంటే దిక్ అంతము, అంతమడ చివర దిక్కుల చివరి వరకు ఏమైపోయింది అన్నీ కూడా చివరి నుంచి ఆకాశంలో ఏమైపోయింది పై నుంచి దిక్కుల చివరి దాకా ఇంద్రధనస్సు ఏర్పడ్డాయి. వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనస్సు వస్తుంది, మీరు ఏ రైన్ బోనో ఏదో అంటుంటాం, మరి నాకే తెలియదు ఇంద్రధనస్సు తెలుగులో అంటారు. ఏం ఏడు రంగులు వచ్చేస్తాయి బ్రహ్మాండ కలర్స్ ఉంటాయి ఇటువంటి ఆకాశం అట్లా వచ్చేది. అంటే ఇవన్నీ ఏంటి తెలంగాణ వచ్చే శుభసూచకాలు, ఇవన్నీ ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క రకంగా కవి ఆలోచన ఆ విధంగా ఉందండి. ఇంద్రధనస్సు ఉదయించింది ఆకాశం, అర్థమైందా ఏం జరిగింది ఈ పద్యం భావం మనం చెప్పదలుచుకుంటే తెలంగాణలో గడ్డిపోత కూడా ఏం చేసింది బ్రహ్మాండంగా కత్తి పట్టుకొని యుద్ధం చేసింది ఆ యొక్క రాజు యొక్క ఎవరు
నవాబు యొక్క గర్వాన్ని అణచివేసేటట్టుగా యుద్ధం కొనసాగింది. ఆ యుద్ధం ఇందులో ఇంకా మిగతా చుట్టుపక్కల లోకం అసలు వరల్డ్ ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏంది ఇక్కడ ఈ ప్రాంతం ఏమైపోద్దా అనేటువంటి ఆలోచనల బట్టి భయపడిపోయిండ్రు. అప్పట్లో ఇంతలాగా దిగంతముల వరకు ఆకాశంలో మొత్తం ఆకాశం నుండి కింది దిక్కుల చివరి వరకు కూడా మొత్తం ఇంద్రధనస్సులు ఏర్పడ్డాయి. అంటే ఇదంతా శుభసూచకాన్ని తెలియజేస్తున్నాయి. అంటే ఎంత గొప్పది దళాన్ని అని ఇంద్రధనస్సు ఆకాశంలో ఉదయించాయి. నెక్స్ట్ చూడండి మత్తయి 30:3 చాప్టర్ తెల్లగా ఇంకో నాలుగు సారి ఉత్తలమాల నాలుగు వైపులంజలది నాకను సాసుచు కూరుచుండే కల్లోలము రేపినాను పువిలో నందిప్పులో గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి ధరాతల మెల్ల స్వతంత్రమారి దారాలితం రాజులు వాదులు బుదు పట్టగం నాలుగు వైపుల అంటే నాలుగు దిక్కుల జలది అంటే సముద్రం మనకు పర్యాపదాలు సరే జలది రాస్తారు సముద్రము సాగరము పయోది రాస్తుంటారు కదా బాగా గుర్తుంచుకోవాలి దాని పదార్థం ఎక్కువ ఇస్తుంటారు పర్యాపదాలు జలధి అంటే సముద్రము నాలుకలు సాగుతూ నాలుకలు సాగు భయంకరంగా అక్కడ ఏమైపోయిందట నాలుకలు సాసుకుంటూ కూర్చుందట సముద్రం అంటే అంత భయంకరంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. దానికి ఏం లేదు తను చుట్టూ ఎట్లా సముద్రం భయంకరంగా ఉంటాయి అంటే మనకు తాత్పర్యం వచ్చినప్పుడు క్లారిటీ వస్తాను. నేను ప్రతి పదార్థాన్ని చెప్తున్నా ఇప్పుడు ప్రతి పదానికి అర్థం చెప్తున్నా అవి రాష్ట్రం తర్వాత అర్థం కూర్చుండీ కూర్చుండి కల్లోలము కల్లోలం అంటే మనకేమొస్తుంది అవి ఇక్కడ అలజడి అంటే కల కల్లోలము అల్ల కల్లోలం అయింది అంటుంటారు. కల్లోలం అంటే పెద్ద అలజడి అని రాస్తున్నారు బెస్ట్ ఇక్కడ పెద్ద అలజడి రేపినారు రేపినారు అంటే ఇక్కడ లేవదీసినారు జాగ్రత్తగా రాసుకోవాలి పదాలకు అర్థాలు. భూమిలో భూమి అంటే భూమి భూమి నుండి దివికి దిగి వచ్చి పారిజాతం ఉంటుంది పాడబడు భూమి అంటే భూమి దివి అంటే ఆకాశం భూమి అంటే భూమి నష్టం నలుగు దిక్కుల నాలుగు దిక్కుల నాలుగు వైపుల గండి కొట్టి ఎక్కడికి రంధ్రాలు గండి అంటే రంధ్రాలు చేశాను అండి ఇక్కడ మనం గండి కొట్టి సంద్రాలకు సంద్రము సముద్రం ప్రకృతి అయితే సంద్రం వికృతి అవుతుంది ఇక్కడ వికృతి ఉపయోగించండి కవి సంద్రం అంటే సముద్రం సముద్రాలకు దారి తెచ్చారు దారిస్తాడు చేశాడు. ధరాతలం ఎలా ధరాతలం అంటే భూభాగం భూమి ఉపరితల భాగాన్ని భూభాగం స్వతంత్ర స్వతంత్ర అంటే స్వతంత్ర ఫ్రీడమ్ స్వతంత్ర వారి వారి అంటే ఇక్కడ వారి అంటే నీరు వాటర్ స్వతంత్ర వారి దారాలుతము అంటే ఆ యొక్క నీటి దారు లులితము అంటే మనకు కలత ఆ నీళ్ళు వచ్చేవారు కలసేది ఏందనే మనకు తాత్పర్యం వస్తుంది. కాదొడగే కాదొడగే అంటే పెట్టబడినవి రాజు రివాజులు పూజు పట్టక రాజు అంటే ఎవరు నవాబు రివాజులు అంటే మనకేది ఆంక్షలు బూజు పట్టకని అంటే రాజు యొక్క అది రాజు యొక్క కాలం ఏమైపోయింది రాజు ఆజ్ఞలకు రాజు రివాజులు బూజు పట్టక రాజు యొక్క ఆజ్ఞల కాలం చెల్లిపోయింది. ఇక మన తాత్పర్యంలోకి పోయినట్టయితే ఓ అంటే ఇక్కడ తెలంగాణలో పోరాటం ఏ విధంగా నడుస్తుంది అనే దానికి పద్యం చెప్తున్నాను అన్నట్టు. తెలంగాణ పోరాటం ఎట్లా నడుస్తుందట నాలుగు దిక్కులు నడుస్తుందట నాలుగు తెలంగాణ ప్రాంతం చుట్టూ నుంచి నడుచుకుంటూ వస్తుందట. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉండే ఏంది ప్రతి వ్యక్తి కూడా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాడు. నాలుగు దిక్కులు అంటే చేసుకుంటూ అదే అంటున్నాం నాలుగు దిక్కుల నుండి ఎట్లా ఒక సముద్రం మాదిరి సముద్రం ఉప్పొంగిపోతే ఎట్లా వస్తుందో అట్లా నాలుగు వైపుల నుండి కూడా ఉద్యమం ఆ విధంగా ఉప్పొంగుకుంటూ వస్తుంది. వాటికి ఏం చేసిండ్రు ఆ సముద్రం సముద్రం మాది కవి ఇక్కడ వర్ణన కాన్సెప్ట్ డిస్క్రిప్షన్ అంటే మీకు ఇష్టం అది
సముద్రం ఎట్లా వస్తుంది ఇట్లా ఉప్పొంగి వస్తుంది అన్నట్టు. సముద్రం ఎప్పుడైతే ఉప్పొంగి ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం నలు దిక్కులు ఆ విధంగా ప్రవహించుకుంటూ ఉప్పొంగుకుంటూ వస్తుంది అన్నట్టు అది అక్కడ. అప్పుడు ఏంటి నాలుగు దిక్కుల గండి కొట్టి మొత్తం తెలంగాణ ప్రాంతం కూడా సముద్రంలో నీరు ఏ విధంగా అయితే గండు కొట్టి ప్రవహిస్తారో ఆ విధంగా ఉద్యమం కూడా ఆ విధంగా ఏంటి తెలంగాణ నేల మొత్తం భూభాగం మొత్తం ఏది నీళ్లు ప్రవహించిన ఏ నీళ్లు స్వాతంత్రం అనేటువంటి అక్కడ నీళ్లు. ఇక్కడ మనకి చూడండి మనకు మూడో పద్యపాదం ధరాతలమల్ల స్వతంత్ర వారి ధారాలుతము అని ఇచ్చిండు. అంటే భూమండలం మీద మొత్తము స్వాతంత్రం అనే నీళ్లు నాలుగు గండి కొడితే ఏ సముద్రానికి గండి కొడితే నీళ్ళు ఎట్లా ప్రవహిస్తే స్వాతంత్రం అనే నీళ్ళు ఆ విధంగా ప్రవహిస్తున్నాయి అట్లా వర్ణిస్తుంది. సముద్రం నీళ్ళ మాదిరిగా అంత ఉధృతంగా ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కొనసాగింది అని అర్థం. భూమండలం మొత్తం తెలంగాణ ప్రాంతం మొత్తం వీరులు ఆ విధంగా ఏంటి అలజడి ఆ విధంగా లేపారు గోల బ్రహ్మాండంగా లేపారు. అప్పటితోటి ఆ ఉద్యమం అంత ఉత్తంగా నడిచే వరకనే నవాబ్ గారి యొక్క ఆజ్ఞలు ఆయన అంత రాదు కదా ఎన్నో ఆజ్ఞలు జారి చేసే కాలం చేరిందంటే నవాబ్ పరిపాలన అంతమైపోయింది నశించిపోయింది అనేది మనం అవగతం చేసుకోండి. అర్థమైంది నో డౌట్. తెలంగాణ భవదీయ పుత్రకులలో తీవ్రించు వైప్లవ్య సంచలన మురకపోవలేదు వసుతా చక్రము సారించి ఉజ్వల వైపాతిక బాణం పిలిచి దేశమందంతటం కాంతి వాద్దులు నిండించిరి విరువీరు పరాద్దులు తెలుగు తోదులు సంచలన మురకపోవలేదు వసుతా చక్రము సారించి ఉజ్వలమైపాతిక బాణ్యం పిలిచి దేశమందంతటం కాంతి వాదులు నిండించిరి వీరు వీరులో పరాద్దులు తెలుగు జోతులు తెలంగాణ. ఇక్కడ ఇచ్చిన మనకు మత్తే పంపించం అండి తెలంగాణ అంటే ఓ తెలంగాణ తెలంగాణ అంటే తెలంగాణ తప్పలేదు తెలంగాణ అంటే ఇంకా బెస్ట్ వాడు మనం సంబోధన చేసింది తెలంగాణ అండి. ఏమంటుండు భవదీయ భవతి అంటే నీ యొక్క భవదీయ నీ యొక్క పుత్రకులలో పుత్రులలో తీండ్రించు మనకు వచ్చింది తీండ్రించు అంటే ప్రకాశించటం వైప్లవ్య విప్లవాత్మకమైన వైప్లవ్య అంటే విప్లవాత్మకమైన సంచలనము సంచలనం అంటే కదలిక మూరక అంటే ఊరక మనం రాసుకునే ముందు ప్రతి పదార్థాలలో మూరక రాసుకోకూడదు ఊరక ఊరక అంటే వ్యర్థంగా వ్యర్థంగా పోవలేదు పోవలేదంటే పోలేదు వసుధ వసుధ అంటే భూమి వసుధా చక్రము అంటే భూమండలం అన్ని పర్యాలు అవన్నీ సాధించి సాధించడం అంటే సరిచేసి ఉజ్వల ఉజ్వల అంటే ప్రకాశవంతమైన ప్రకాశించు వైభాతిక వైభాతిక అంటే ఉదయించు ఉదయకాలం వైభాతిక అంటే ఉదయకాలం రాసుకోండి మంచి పదం. బాణుని పిలిచి బాణుడు అంటే సూర్యుడు సూర్యుడిని పిలిచి దేశమందంతటా దేశం మొత్తం కాంతి వార్తలు కాంతి అనేటువంటి యొక్క వార్తలు అంటే సముద్రాలు నిండించినట్టే నింపింది వీరు వీరంటే తెలంగాణ వీరులు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వీరులు ఎటువంటి వాళ్ళు వీరు
సూర్యులు అన్న పరాక్రమం అంటే వీరుడు సూర్యులు అంటే ఎవరు వీరుడు అంటే సూర్యులు సూర్యులు అంటే పరాక్రమం పరాక్రమం అంటే పరాక్రమం కదా పరాకులు పరాకులు అంటే పరోపకారులు పరోపకారులు అంటే పనులకు ఉపకారము చేయువారు పనులకు మేలు చేసుకోవడానికి పరోపకారులు అంటారు తెలుగు జోతు తెలుగు జోతుడు అంటే వీరుడు తెలుగు జోతుడు అంటే తెలుగు వీరుడు బడ ఆహా బడ అంటే ఆహా అని రాయాలి ఇక మనకి ఇక్కడ చూడండి ఎక్కడ వచ్చేసిందో ఎక్కడి నుంచి మనం సంబోధన అంటే ఫస్ట్ నుంచే ఉంది తలగాడ అని అండి చూడండి అక్కడ జాగ్రత్త తెలంగాణ భవదీయ పుత్రకులలో తీండ్రించు అంటుడు అంటే నీ పుత్రకులు అంటే పుత్రులు పిల్లలు నీ యొక్క నీ పిల్లలతో ఏది ప్రకాశించేటువంటి విప్లవాత్మకమైనటువంటి కదలిక ఉరకపోలేదు నీ పిల్లల యొక్క ఏది కదలిక విప్లవాత్మకమైన కదలిక అట్లా చాలా విప్లవం అంటే రెవల్యూషన్ మీ ఇంగ్లీష్ వస్తుంది ఉద్యమం వేరు విప్లవం వేరు అక్కడ మామూలుగా ఉద్యమం అంటే ప్రశాంతంగా జరిగేది ఉద్యమం మనం పోతున్నాడు ఒకసారి పిల్లలు ఏది రోడ్డు మీద పోతుంటాం స్ట్రైక్ చేస్తుంటే దాంట్లో ఒకళ్ళు ఎవరు అందరూ ఒకటి ఉంటారు పిల్లలు కూడా ఒకడు ఆడగా పోతుంటే ఏదో దాని మీద రాయించండి అది ఆటోమేటిక్ ఏమైపోతుంది అది ఉద్యమం విప్లవం తయారు రాజేశ్వరం వాళ్ళని పోలీసులు అది విప్లవం అది రెవల్యూషన్ రక్తపాతం విప్లవం ప్రశాంతంగా అంటే అయితే ఇక్కడ ఏం ఏమంటుండంటే భవదీయ పుత్రకులలో తీర్చు ఏది వైప్లవ్య సంచలన మూలక పోలేదు తెలంగాణలో తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో పుత్రుడు నీ యొక్క పిల్లలు అంటే ఎవరిని అంటుండే ఇక్కడ కవి తెలంగాణ తల్లిని అంటుండు నీ యొక్క పిల్లలు ఎట్లా తీండ్రించడం ప్రకాశవంతమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అటువంటి వాళ్ళు నీ పిల్లలు ప్రకాశించే నీ పిల్లలు విప్లవాత్మకమైన కదలికతోని ఊరికపోలేదు అది వాళ్ళ యొక్క విప్లవం తెలంగాణ ఉద్యమం ఊరికపోలే వాళ్ళు ఏంది మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు వీరులు అయిపోయి దానివల్ల ఉద్యమం చేయడానికి వీళ్ళు వీరులు తర్వాత సూర్యులు భూమండలం మొత్తం ఈ వీరులు ఏం చేసినారు సరిదిద్ది సక్రమంగా దిద్దేసి ఉదయకాలం ఎవరిని భగవంతుణ్ణి అంటే ఇక్కడ సూర్య భగవాన్ని గెలిచి ఎవరు తెలంగాణ వీరు జాగ్రత్తగా అండి కొద్ది కట్టి కలుగుంది ఓ తెలంగాణ తల్లి నీ యొక్క పిల్లలు ప్రకాశవంతమైనటువంటి పిల్లలు వాళ్ళు ఏంటి విప్లవాత్మకమైనటువంటి ఏంది అక్కడ వర్క్ పని చేసింది అన్నాడు ఉద్యమం తెలంగాణ ఉంటే విప్లవాత్మకం చేసినప్పుడు వాళ్ళ యొక్క చలనం వాళ్ళు చేసినటువంటి యొక్క పని అది వాళ్ళు చేసినటువంటి యొక్క వర్క్ ఏదైతే ఉందో ఊరికనే వ్యర్థంగా పోలేదు ఈ భూమండలం మొత్తాన్ని సరిచేసి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఉదయ బాణుని పిలిచి ఏం చేసారు దేశమందంతటా దేశం మొత్తం కాంతి వార్తలు సముద్రం అనేటువంటి యొక్క వార్తల్ని సముద్రం అనే వార్తల్ని నింపేశారు నింపిన మరి అంటే ఏంటి వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు వీళ్ళు చాలా ఏంటి గొప్ప వ్యక్తులు వీరు వీరులు పరార్థులు వీరు వీరులు అంటే వీరు సూర్యులు పరార్థులు అంటే పరో ఏంటి పనులకు ఉపకారం చేసేటువంటి ఒక గొప్పవాళ్ళు నీ పిల్లలు అంటుంది ఇక్కడ అది తెలుగు జోతులు మన ఎటువంటి వీరులు తెలుగు వీరులు అని మళ్ళీ ఆహా ఎంత గొప్పవాళ్ళు అని ఇక్కడ మన కవి తెలంగాణ తల్లి పిల్లల్ని అంటే వాళ్ళు మనల్నే సంబోధి ఇది అర్థమని మనం కాదు చెప్పాలి ఏంటంటే ఇంత తెలంగాణ నీ పిల్లల్లో ప్రకాశించేటువంటి విప్లవాత్మకమైనటువంటి సంచలనం ఏదైతే ఉందో అది ఊరికే పోలేదు వాళ్ళు వీరులు మరి మామూలు యొక్క వ్యక్తులు కాదు వాళ్ళు అంటే ఏం చేశారు ఉదయ ఉజ్వల ప్రకాశవంతమైన ఉదయకాలకు సూర్యుడిని పిలిపించి ఇక్కడే మనకేమంటాడు పద్యం చూడండి కాంతి వాతులు సముద్రం అనేటువంటి అది కాంతి అనే సముద్రాలు నింపించారు మొత్తం దేశమంతా అంతటా దేశమంతా నింపించారు అంటే మామూలు వ్యక్తులు కాదు మీ పిల్లలు వీరులు వీరు వీరులు ఏమంటుండు పరార్థులు వీరు పరాక్రమవంతులు పరోపకారం చేసేటం అవసరమైతే యుద్ధానికి సిద్ధం అవసరమైతే ఇతరులకు మంచి చేయడానికి కూడా వెనకాడరు అటువంటి గొప్పవాళ్ళు నీ పిల్లలు ఆహా ఎంత గొప్పవాళ్ళని కవి సంబోధన అక్కడ కవి కాన్సెప్ట్ ఆలోచన అట్లా మనం చేస్తున్నాం నెక్స్ట్ మత పైసాతి వికార దశికలతో మా భూమి లంఘించి
మాకుతుకలు గోసడి వేళగూడ ఎటు దిక్కున్ తోచకున్నప్పుడు బ్రతికే దుర్బలమైన ఎప్పుడును ఆంధ్రత్వము పోనాడలేదు మత పైశాచిక. మత పైశాచం అంటే మతం అనేది పిశాచి. మనం ఇక్కడ చూసినట్టయితే దీంట్లో ఎక్కడ వస్తుంది మనకు సంబోధన? ఆంధ్రాంబిక. ఆంధ్రాంబిక, ఆంధ్ర అంటే తెలుగు, అంబిక అంటే తల్లి. ఓ తెలుగు తల్లి అని సంబోధించాలి మనం. ఆంధ్రాంబిక అంటే అర్థం ఏం రాస్తారో, ఓ తెలుగు తల్లి. మత పైశాచి, మతం అనే పిశాచి. మత పైశాచి అంటే మతం అనే పిశాచి. వికార, వికార అంటే ఏంది? వికారం అంటే అనేక అర్థాలు వస్తాయి తెలుగులో. కొంతమంది అంటారు నా కడుపులో వికారం ఉంది అంటారు, అది వేరు. అంటే ఇక్కడ మనం ఏంటి, ఒక పదాన్ని సందర్భాన్ని బట్టి, తెలుగులో సందర్భాన్ని బట్టి పోయి ఉంటారు. ఇక్కడ వికార అంటే క్రూరమైన అని అర్థం వస్తుంది మనకు, భయంకరమైన క్రూరమైన. వికార దంష్టికలు, దంష్టికలు అంటే కోరం రాసుకోండి. దంష్టికలు కోర, కోరలతో మా భూమి అంటే మా తెలంగాణము. ఇక్కడ లంఘించి, లంఘించి అంటే ఆక్రమించి అర్థం. మా పుతుకలు అంటే మా గొంతులు. పుతుకలు అంటే గొంతులు, మా పుతుక పట్టినట్టు పుతుక అంటే ఇక్కడ గొంతు. మా పుతుకలు అంటే మా గొంతులు. గోసడి వేళ కూసినటువంటి అక్కడ టైం, వేళ అంటే సమయంలో. గూడ, గూడ అంటే కూడా అంటే చెప్పు కూడా అది కాదు, కూడా వస్తుంది పరిసరం సరళమైంది అక్కడ. కూడా పద్యంలో కూడా పరిసరం సరళమైపోయింది. కాగా కూడా ఎటు దిక్కును అంటే ఇది ఏ వైపున చూసినప్పటికీ కూడా తోచకున్నప్పుడు అంటే తెలియనప్పుడు. తోచకున్నప్పుడు అంటే తెలియనప్పుడు. బ్రతికే, బ్రతికే అంటే లైఫ్, జీవితం. దుర్భరం, దుర్భరమైన అంటే ఇక్కడ దుర్భరం అంటే భరించుటకు. దుర్భరం అంటే భరించుట, దుర్భరమైన అంటే భరించుటకు. ఎప్పుడును అంటే అప్పుడును. ఆంధ్రత్వము, ఆంధ్రత్వం అంటే తెలుగుతనము. జాగ్రత్తగా రాసుకోవాలి, ఆంధ్రత్వము తెలుగుతనము. పోనాడలేదు, పోనాడలేదు అంటే పోగొట్టుకోలేదు. తుది, తుది అంటే చివరి. తుదేం చివరా గెలిచింది మమ్మ, గెలిచినాం అంటే జయించాం.